కర్నూలు జిల్లా ఎంబిగనూరు మున్సిపల్ వైఎస్ఆర్సీపీ 7వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఎరుకల నడిపి సుంకమ ఏకగ్రీవంగా ఎన్నికయ్య. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎలుకుర నాగమ్మ నామపత్రాలను ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నడిపి సుంకమను అభినందించారు. ఎమ్మిగనూరు శాసనసభ్యులు ఎర్రకోట చిన్నకేశవరెడ్డి గారు, ఆయన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చి మా మీద నమ్మకంతో మమ్మల్ని మరి ఏకగ్రీవంగా ఎర్రకోట చిన్నకేశవరెడ్డి గారు, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్మరాజన్న గారు సహకరించారు. ఏకగ్రీవం అయినందువలన మా వార్డులో ప్రతి పనిని ఎమ్మెల్యే మరియు ఆయన కుమారుడు ఆధ్వర్యం దృష్టికి తీసుకొని పోయి వార్డులో అభివృద్ధిని ఇంకా జరగాల్సిన పనులను ప్రతి ఒక్కటి చేసి వార్డులో ప్రజలను మన్ననలను పొందుతామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ మీడియా సమావేశం సందర్భంగా. వార్డుకు మొదటగా మాకే ప్రాధాన్యత ఇస్తారని ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సహా సహకారాలతో వార్డులో మరింత అభివృద్ధి చేసి వార్డు ప్రజల మన్ననలను పొందుతామని ఈ తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి, ఆయన కుమారు గారికి పదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఎరుకుల సుంకమ్మ కౌన్సిలర్ 7వ వార్డు ఇన్ఛార్జ్ వైపీ శివ